పిల్లలు అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ మోకరించండి. శ్యామక్క నిర్మలక్క చెప్పినట్లు 1, 2, 2, 3. సర్వోన్నతుడ, మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, సృష్టికర్తనివా, మహిమ్రభావములు కలిగిన మా ప్రియ పరిశుద్ధుని బంగారాధములు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాము నాయన. మరలా పరిశుద్ధ తండ్రి, ఈ వారు మమ్మల్ని ప్రవేశింపచేసి మహోన్నతుడు అయిన దేవ, ఉదయం నుండి ఈ సాయంత్రం సమయం వరకు మీరు మాకు తోడైనారయ్యా. సండే స్కూల్ కార్యక్రమంలోనికి వెళ్ళొచ్చు వస్తూ ఉంటుండగా చిన్న బిడ్డలైన వారిని నాయన, హెవని బిడ్డల్ని అందరినీ కూడా పరిశుద్ధాత్ముడా సకాలంలోనాయన మీరు తీసుకుని వచ్చినందుకు నీకు ప్రణతులు వినుతులు నాయన. ఇంకా నువ్వు ఎంత బిడ్డలు రాస్తుందో వారిని కూడా త్వరపెట్టి మీరు నడిపించుకురండి. ప్రతి దినము వచ్చేవారు మాత్రమే కాకోకుండా అనేకులు నూతనముగా దినదినము జాయిన్ అవ్వగలుగునట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించండి. ప్రారంభము నుండి మీరు అధ్యక్ష వహించి మహిమను పొందుకొనమని వందనాలు నాయన. యాక్షన్ సాంగ్ చేయించున్నప్పుడు బిడ్డలందరూ చక్కగా చురుకుదనము కలిగి ప్రభా చేయనట్లు సహాయం చేయండి. నాయన వర్క్ చూపించే విషయంలో కూడా మీరు కృపని చూపించండి. అలాగే నాయన లెసన్ చెప్పుచున్న సమయంలో బిడ్డలైన వారికి ఎలాంటి కునుకుపాటు, నిద్ర, ఆవలింతలు అనేవి రాకపోకుండా చక్కటి మెలకువ చురుకుదనముని మీరు అనుగ్రహించి లెసన్ వినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనములు ప్రణతులు జరిగిన సండే కార్యక్రమమును అందరినీ దైకన హస్తములు పెట్టుకునిచ్చు మహోన్నత మహాగణుడైన ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లందరూ ఆమేన్ అనాలి. ఓకే, మిన్నీ అక్క. హలో, ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. సూపర్ ఉన్నాం అక్క, వెయిటింగ్ అక్క నీ గురించి. ఓకే పిల్లలు, యాక్షన్ సాంగ్ చేద్దామా? రెడీగా ఉన్నారా? ఓకే. ఓ yes, yes, Jesus. గ్రేసీ ప్రేమ్ నుంచోలేదు. గ్రేసీ ప్రేమ్ నుంచోలేదే మీరు? హెల్త్ బాగాలేదా? ఆరోగ్యం బాగోపోతేనే కూర్చుందాం, లేదంటే నుంచుందాం. ఏసే కళ ఇష్టం కదా. ఓకే కొంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు, మీరు కూడా వీడియోస్ ఓపెన్ చేసుకోండి అన్న. అందరం కలిసి చేసేద్దాం. మిన్నీ అక్క, అక్క చెప్పండి అక్క. వీడియోస్ ఆఫ్ చేసిన వాళ్ళకంట ఏసయ్య హాఫ్ బ్లెస్సింగ్స్ ఇస్తారంట. అయ్యో, మరి అంతే కదా, మరి కష్టపడి చూసి యాక్షన్ సాంగ్ చేసి వీళ్ళందరికి బోల్డ్ బ్లెస్సింగ్స్ వస్తున్నాయి. ఎవరైతే ఆఫ్ చేసేసుకుంటున్నారో వాళ్ళు ఇంక ఏసఐకి కనిపించరు కదా. లేదు లేదు, చూడు చివరి వరకు చూడండి. కొంతమంది అలా ఉండిపోతున్నారు, వాళ్ళందరికి వేసే దీవెలు ఇవ్వకుండానే మిగతా వాళ్ళందరికి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. అయ్యో పిల్లలు, ఓపెన్ చేసుకోండి భలే రెడీగా ఉన్నారు అందరూ. మిన్ని అక్క పిల్లలు, నిన్న నేర్చుకున్నాం కదా ఒక పాట, మన ఇంటర్నల్ లైఫ్ ఏంటిది? హెవెన్. చేద్దామా పాటకి? వచ్చేయండి పిల్లలు. జీవం సత్య మార్గమిది, ప్రత్యామ్నాయం లేని లేనిది మార్గం తానే. జీవం ఆయనలోని స్వర్గం నిచ్చే యేసు నామమే. యేసు దరిచేరి ప్రభునే వెంబడిస్తే ప్రేమమయుడేసు నిరతం నీకు తోడే. కాపరి స్వరం విను గొర్రెలని, కాపరివరం స్థిరమతిలే. మనమందరం చెదరిన వరమని, సరియగు స్థలం ప్రభు చెంతని. యేసు దరిచేరి ప్రభునే వెంబడిస్తే ప్రేమమయ
పాటలు సూపర్ చాలా 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 బాగా చేశారు. సరే కొత్త పాట నేర్చుకుందామా? రెడీగా ఉన్నారా? ఎంత మంది రెడీగా ఉన్నారు చూపించండి, చేతులు చూపించండి, అందరు థమ్స్ అప్ చూపించండి. ఓ వెరీ గుడ్, ఓ సూపర్. సరే కొత్త పాట నేర్చుకుందామంటే గట్టిగా ఓ ఎస్ ఎస్ జీసస్. సంతోషం చిట్టి చిట్టి మనసే నాది, ఏ సుత్తు సమృద్ధి పాటై శుద్ధమైన గానమై సాగింది. సాంగ్స్ శ్యామక్క ఏమంటారు? సూపర్ చేశారు కదా పిల్లలు, మాటలేమీ లేవు.
వీళ్ళు మనం విజువల్ లైట్స్ చూపిస్తుంటే లిసన్ అయినాక వాటిని కూడా మనకు మించి చేస్తున్నారు. మిన్నీ అక్క పాట నేర్పిస్తుంటే యాక్షన్ సాంగ్ చేపిస్తుంటే వాళ్ళు అక్కకి మించి చేసేస్తున్నారు. పిల్లల్ని ఏసయ్య ఎంత బ్లెస్ చేసేసారో చూడు పిల్ల, చూడు ప్రజ్వలక్క, సూపర్ సూపర్. అసలు ఎన్ని బ్లెస్సింగ్స్, వండర్ఫుల్. నన్ను అందరు సూపర్ చేశారు, హుషారుగా ఎవ్వరు కూడా నేర్పగా చేయలేదు, సూపర్ చేశారు. గుడ్ జాబ్ అందరూ కూడా. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఓకే, మీ హోంవర్క్స్ రెడీగా ఉండండి, అందరూ కూడా స్పాట్లైట్ చేసేస్తాం. ఓకే, చాలా రోజుల తర్వాత వచ్చావు. ఓకే, ఫైన్ నాన్న, ఇట్స్ ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ బ్యాక్. కుదిరినప్పుడల్లా వచ్చేసాయి. ఓకే, గాడ్ బ్లెస్ యూ నాన్న. నెక్స్ట్ అన్న. ఓకే, లంకృత. మా పెద్దక్క చిన్న చెల్లిని కూర్చోబట్టలేదు ఈ రోజు. బాగుంది అలంకృత, వెరీ గుడ్. ఆహ్లాదితాన్ని కూడా కూర్చోబెట్టు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ అన్న. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. ఇక్కడ చెప్పేస్తారేమో మనం అడిగేస్తే ఇప్పుడు. సూపర్ నానా. ఎలా చెప్పారు అలాగే చేశారు, వెరీ గుడ్. కాదు ప్రజలక్క, యానీ అక్క కొంచెం పెద్దది అందుకని పెద్ద పుస్తకం. అరే మీ ఇద్దరు ఎవరు పెద్దోళ్ళు ఎందుకు నాకు తెలీదు. ఇవేనా? అయ్యయ్యో, ఓకే ఓకే. గాడ్ బ్లెస్ యు నానా, చాలా బాగా చేశారు. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ ఏంజలీనా. ఏంజలీనా, ప్రైజ్ ది లార్డ్ నానా. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. ఖచ్చితంగా చాలా డిజైన్ చేసి బోర్డర్స్ అంటించి బలే బలే చేశారు. ఓ, తగిలించుకుంటారు కదా. సూపర్ ఏంజలీనా. ఏంజలీనా, ఈ రోజు నువ్వు ఏసే నిన్ను స్పెషల్ గా చూస్తారంట, నువ్వు ఎలా వింటున్నావు ఎలా కూర్చుంటున్నావు అని. అందాకే చెప్పారు ఏసయ్య, అందరి దగ్గరికి వస్తారు ఈ రోజు స్పెషల్ స్పెషల్ గా. ఓకేనా? మరి అందరు సిద్ధంగా ఉండాలి. ఓకే, ఏంజలీనా ఎలా తయారు చేసిందో తన డ్రెస్ కూడా అలాగే ఉందని గమనించావా? గాడ్ బ్లెస్ యు, కాబోయే మిషనరీ. ఓకే, వెరీ గుడ్. ఐడా జాయింట్ భలే ఉంచారా పైన, వెరీ గుడ్. సూపర్ గా ఉంది, బాగుంది బాగుంది. గాడ్ బ్లెస్ యూ. అబ్బో, వెరీ గుడ్. నమక్క వాయిస్ సరిపోయిందా? ఇంకా పెంచాలా? బానే ఉంది, నువ్వు చెప్పేటప్పుడు కొంచెం పెంచుతూ గాని. బాగుంది నాన్న, చాలా బాగా చేశారు, వండర్ఫుల్. ఈరోజు మీ కెమెరా వైడ్ వ్యూ లో ఉంది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ అనీ అండ్ గ్రేస్. బాగుంది అనీ, వెరీ గుడ్. గ్రేస్ నువ్వు భలే యాక్షన్ సాంగ్ చేసావు తెలుసా, సూపర్ చేసావు నువ్వు, వెరీ గుడ్. హోంవర్క్ కూడా చాలా బాగుంది.
వెరీ గుడ్. అసలు కూర్చోటం కూడా భలే సైలెంట్ కూర్చుంటది, ముద్దు ముద్దుగా అలా కదలకుండా. వెరీ గుడ్ అమ్మ ఇద్దరు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ నానా. హలో హీరో గరమండల్ ఎక్స్ప్రెస్. గాడ్ బ్లెస్ యూ నానా. జోనతన్ నీకు అదేం సూట్ అవ్వలేదు ఆ హోంవర్క్ యాక్టివిటీ. నువ్వు 3D ఎఫెక్ట్స్ చూపించావు మాకు. నువ్వు అంత సింపుల్ గా చేస్తే బాగాలేదయ్యా. బాగుంది అక్క. వెరీ గుడ్ నానా. వెరీ గుడ్. నీ ఫేస్ చాలా రోజుల తర్వాత రోజు చూస్తున్నాం. వెరీ గుడ్. రోజు వీలైనప్పుడల్లా జాయిన్ అయిపో. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ నానా. నెక్స్ట్ అన్నయ్య దివ్య. దివ్య కూడా సూపర్ గా యాక్షన్ సాంగ్ చేసాను నానా. గాడ్ బ్లెస్ యూ దివ్య. దివ్య బాగా చేస్తుంది. ఏమ్మా ఏదో చెప్పబోతుంది. మళ్ళా చెయ్యి. అన్మ్యూట్ చేయాలి. ఇందా చేసావు టచ్ చేయమని. అది చాలు. నిన్న నెట్ ప్రాబ్లం వచ్చింది అక్క. హోంవర్క్ చేయలేదా? ఓకే ఏం పర్లా. గాడ్ బ్లెస్ యు నానా. నో ప్రాబ్లం. రోజు చేస్తావు కదా. ఏం పర్లా. ఓకే అమ్మా. గాడ్ బ్లెస్ యు తల్లి. నెక్స్ట్ అన్య సమన్విత. హలో ఏమైంది విన్ రోజులు? ప్రైస్ ది లార్డ్ నానా. అలా అన్వేట్ చేసుకో. సమన్విత అయ్యో అన్మ్యూట్ చేసుకో మళ్ళీ. మళ్ళీ అన్మ్యూట్ చేయాలి. మళ్ళీ చేసుకున్నాను. ప్రైస్ ది లార్డ్ నానా. ఏమైపోయి సమన్విత? మాకు బెంగ అయిపోయింది నువ్వు రాకపోతే. గట్టిగా మాట్లాడు. ఊరిలా ఫోన్ ఉంటదిగా, లింక్ ఉంటది కదా. ఓకే ఓకే ఇక్కడ నుంచి రోజు వచ్చాయి. ఓకేనా? ఓకే. గాడ్ బ్లెస్ యు. నానా హోంవర్క్ చేసావా? వావ్ వెరీ గుడ్ తల్లి. గాడ్ బ్లెస్ యు. స్పెషల్ రాకపోయినా చేసేస్తుంది. అయ్యో అక్కడ అవ్వలేదు. అన్య ఇంకా సమన్విత చూపిస్తుంది. ఓకే కొంచెం పైకి పెట్టు. భలే భలే చేసావు. పైకి చూపించు. వెరీ గుడ్ నానా. సమన్విత చాలా బాగా చేసావు. గాడ్ బ్లెస్ యూ నానా. వెరీ గుడ్. రోజు వచ్చేసాయి. నాలో ఎనర్జీ పెరిగిపోయింది సమన్విత చూసాక. వావ్. ఓకే నెక్స్ట్ చార్ల్స్. చార్ల్స్ సుస్పచన్. ప్రైస్ ది లార్డ్ నానా. గాడ్ బ్లెస్ యు తల్లి. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నానా. పాకెట్ లంచ్ తీసావా? నువ్వే రాసుకున్నావా? లేదు నీ రైటింగ్ ఎప్పుడు చాలాసే రాసుకుంటాడక్క. వెరీ గుడ్ చాల్స్. ఓపిక లేదు కానీ ఇంకా బోల్డ్ రాదుడు పాపం. కొన్ని రోజులు పోయినాక నువ్వు చేసుకుంది కానీ ఇంకా యాక్టివిటీస్. వెరీ గుడ్ నాన్న. చాలా బాగుంది. ఇప్పుడుగా ఉంది. గాడ్ బ్లెస్ యు. మా చాల్స్ తమ్ముడు వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. సదస్య కీర్తన. నిరాలు తీసుకుంటాను.
బాగుంది హదస్ వెరీ గుడ్ చాలా బాగా చేసా హ్యాపీ గాడ్ బ్లెస్ యు కన్నీ బలే రాసుకున్నావు నీట్ గా క్లియర్ గా ఓకే ఏం నీట్నెస్ మెయింటైన్ చేసావు చాలా బాగుంది నాన్న సూపర్ గా ఉంది సూపర్ అరే మనకి ఇంకా చాలా నెలలు లాక్డౌన్ సండే స్కూల్ ఉంటది మీరు పేజెస్ అవ చేసేసుకోకండి షాప్స్ లేకపోతే మనకు దొరకు బాగుంది హ్యాపీ తల్లి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ హ్యాపీ ప్రసన్న హీరో సీనియర్ హీరోయిన్ మామూలు హీరో కాదు అబ్బో చూసా హీరో అంటే అది మరి అలా సూపర్ గా ఉందన్నా తీసే విధానం చూసావా నిమ్మి అంటే మరి ఏంటక్కా సూపర్ హీరో బాగుంది హెప్సిబా నీది కూడా భలే చేసుకున్నారు ఇద్దరు వావ్ చేసుకున్నారు అందరూ రీయూస్ చేసుకున్నారు అల్లు వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ నైస్ ప్రైస్ ది లార్డ్ అబ్బో ప్రైస్ ది లార్డ్ నానా నెక్స్ట్ సంతోష్ కుమార్ సంకీర్తన అయ్యో అయిపోయింది వీడియో స్టక్ అయింది ఓకే అయ్యో ఐజక్ ఇంకా రెడీ అవ్వలేదు ఐజక్ అవునక్క షర్ట్ వేసుకో సోని గాడ్ బ్లెస్ యు కన్నీ భలే రాశారు నానా అబ్బో సూపర్ సూపర్ ఏమైనా మేము చిన్నో చేయమక్క ఏమైనా మేము చిన్నో చేయం అన్ని పెద్ద పెద్ద సైజుల్లోనే చేస్తాం కదా చేయండి పర్మనెంట్ సైజు చాలా బాగా చేసుకున్నారు బాగుంది నాన్న సూపర్ గా ఉంది వెరీ గుడ్ నానా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అమ్మా చూడు వాళ్ళు సమన్వయ సంతోష్ వాళ్ళు చూపించారు జోయాషన్ షిలోనిది అయినాక వీళ్ళు కూడా పేర్లు మార్చేసుకున్నారు జోయాషన్ పెట్టేసుకున్నారు బాగుంది నాన్న వెరీ గుడ్ జోయాషన్ చక్కగా అతను మటుకు ఆయన చేసుకుంటున్నాడు అన్ని వెరీ గుడ్ జోయాష్ బాగుంది షిలోని వెరీ గుడ్ వెరీ గుడ్ సంకీర్తన సంతోష్ బాగుంది తల్లి వెరీ గుడ్ ఐసాక్ తయారైపోయాడు ప్రైజ్ ది లార్డ్ అమ్మ ఆకాష్ చూడాలి ఇటు బ్లెస్ చూడాలి ఓకే ఆకాష్ నానా ఐసాక్ మెరాకిల్ స్పెల్లింగ్ ఒకసారి చూసుకో ఓకేనా వెరీ గుడ్ చాలా బాగా చేసావు నానా బాగుంది బెంజమిన్ బాగుంది బ్లెస్ తల్లి వెరీ గుడ్ చాలా బాగా చేసావు ప్రైస్ ది లార్డ్ నానా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వావ్ జోయల్ బా చాలా పెట్టుకున్నాడు ఎదురుగా
చూసావా ప్రజలకు పాకెట్ అంత వెరైటీగా చేసుకున్నాడు. చాలా వెరైటీగా చేసుకున్నాడు. జాయ్ లే అసలు సూపర్ భలే చేసుకున్నావు. గాడ్ బ్లెస్ యూ. చాలా బాగుంది నాన్న, సూపర్ గా ఉంది, వెరీ గుడ్. అమ్మయ్యా ఊపిరి పీల్చుకుంటున్నాడు ఇప్పుడు. Praise the Lord, bless the Lord. God bless you, Nana. Wonderful. God bless you, Nana. సరిగ్గా చూపించు, టక 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 పెట్టేకు, పాకెట్ లోంచి తీసి చూపించు సరిగ్గా. అసలు ఎవరు ఈ పిల్ల? ఈ పిల్ల ఎవరు? చూపించు, అది నిమ్మ పట్టుకో, నిమ్మది అది పట్టుకో. ఇప్పుడు తీ, ఒకటి ఒకటి అది. ఓహో బ్లెస్ యూ, కీప్ స్మైలింగ్. కొంచెం కింద పెట్టు, అదే అదే అలా చూపించు. ఓ వెరీ గుడ్. అందరూ కలర్ బోర్డర్ వేస్తే మా కలర్ పేపర్స్ వాడింది టోటల్ గా. సూపర్ బాగుంది బ్లెస్, వెరీ గుడ్, చాలా బాగుంది. ఆకాష్ నువ్వేం చూపించబోతున్నావు? మాకు ఎంత యాంగ్జైటీ ఉందంటే కొంచెం లేట్ అయినట్టు. ఎంత నాలెడ్జ్ కావాలి ఇలాంటి చేయటం, మాకు ఎప్పుడు నేర్పుతావు ఆకాష్ నువ్వు? సూపర్ సూపర్ గా ఉంది, వెరీ గుడ్. వీళ్ళకి లెసన్ హెడ్డింగ్ ఇచ్చేస్తే మనం మొత్తం మనం వాళ్ళు చూపిస్తా ఉంటే లెసన్ చెప్పేసి ఈజీగా. ఏం ఆకాష్, పైగా మనం ఒక్కొక్క లెసన్ కి ఒక్కొక్కరికి ఇచ్చేయాలి కాదు, ఎంత ఓకే ఓకే. గాడ్ బ్లెస్ యూ అమ్మా, చాలా బాగా. సాష వస్తాము, ఇంకా అవ్వలేదు నీది. ఓకే తనిష్క, ప్రైస్ ది లార్డ్ నానా. తనిష్క ప్రైస్ ది లార్డ్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మొత్తంగా నోట్స్ అయిపోయింది అబ్బో, చాలా సింపుల్ గా, చాలా చాలా బాగుంది, నీట్ గా, వెరీ నైస్, చాలా బాగుంది నాన్న. ప్రైస్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. బాగుంది తనిష్క, వెరీ గుడ్. ఖుషి జోషి, ఖుషి ఖుషి మనావ్, ఖుషి ఖుషి మనావ్, ఖుషి ఖుషి మనావ్. చూడు ఒక్క సెకండ్ ఎంత ఎంజాయ్ చేస్తుందో జో. ఖుషి జోషి భలే ఉన్నారు, అసలు యాక్షన్ సాంగ్ అక్క భలే చేస్తుంది. అదో చూడు చూడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు, ఇంకా ఫీవర్ తగ్గలేదు. చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఇందులో. వావ్, వెరీ గుడ్, చాలా చాలా బాగా చేశారు, సూపర్ గా ఉంది. ప్రైస్ గాడ్, గాడ్ బ్లెస్ యు నానా. జోషి నెక్స్ట్ ఒకసారి ముట్టుకో, చూపించు మాకు, చూపించు. అదిగో పిల్లలు పూర్తిగా కనబడలేదు, చాలా బాగుంది, చాలా చాలా బాబా, ఎంత బాగుందో. భలే భలే ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సిస్టర్. వెరీ గుడ్ ఖుషి, చాలా బాగుంది మీ హోంవర్క్, మీ యాక్షన్ సాంగ్ వండర్ఫుల్, నో వర్డ్స్, వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యు. ఓ పావన అక్క, ప్రైస్ ది లార్డ్ అక్క. మీకు ప్రేయర్ చేపిద్దాం అనుకున్నాము, లేట్ వచ్చారు. లాస్ట్ ప్రేయర్ అలాగే ఉన్నారు ఇందాక నుంచి, నేను చూడలేదు. హలో ప్రిస్కిల్ అండ్ నగేష్.
భలే చిన్న చేస్తారు వీళ్ళు. బాగుంది ప్రస్కిల, వెరీ గుడ్ వెరీ గుడ్. నగేష్ నువ్వు మధ్య మధ్యలో లేసిపోతున్నావా? లాస్ట్ టైం క్విజ్ లో నిన్ను అడిగితే నువ్వు లేవు అక్కడ, అక్కడే కూర్చో. అప్పుడప్పుడు వెళ్ళి సైకిల్ తొక్కుంటాం అక్క మేము. అయ్యో అలాగెలాగ అక్క, కుదరదు. ఓకే వెరీ గుడ్, నాన్న రోజు కూర్చో. ఓకే గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ నిషిత అండ్ నిషిత. ఈ ట్విన్స్ కూడా భలే యాక్షన్ సాంగ్ చేస్తారు. వెరీ గుడ్ నాన్న. నాన్న మీ తాతగారు ఎలా ఉన్నారు? ఓకే ప్రైజ్ గాడ్. ఎంత బాగుందో. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేశారు. నాన్న హోంవర్క్ చేశారా? బిట్టి చేయలేదా? ఇట్స్ ఓకే నాన్న, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అగైన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ అక్క. గాడ్ బ్లెస్ యూ నాన్న. సన్హిత నువ్వు కూడా చాలా బాగా యాక్షన్ సాంగ్ చేసా నాన్న, గాడ్ బ్లెస్ యూ. హోంవర్క్ కూడా వెరీ గుడ్. చాలా బాగుంది. బలేగున్నాయి బెలూన్స్. నువ్వు సాషా సార్? సాషా టూ? లేదు, నిన్న మొన్న నిద్రలో లేచి అలా కూర్చునిపోయింది కదా. అవునక్క. రియాన్స్ ఇస్ అ గుడ్ గర్ల్. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేసావు. నెక్స్ట్ సాషా ముందు అన్మ్యూట్ చేస్తుంది. అయ్యో హోంవర్క్ చూపించు. హోంవర్క్ చూపించమ్మా సాషా. సాషా తల్లి హోంవర్క్ చూపించిందనా? అన్మ్యూట్ చేసుకో పోనీ, అన్మ్యూట్ చేసుకో. మమ్మీని పిలువ లేకపోతే అయ్యింది చెప్పు సాషా. అబ్బా సొంతంగా వేసింది ఏదో. అబ్బబ్బబ్బబ్బు పైన నేమ్ కూడా రాసుకుంది. బాగుంది సాషు తల్లి, వెరీ గుడ్.
హలో చూపిస్తుంది సాష ఇంకా ఏం చూపిస్తుందో చెప్పండి ఎన్నిసార్లు చూపించినా ఈ మాత్రం భద్రంగా దాచుకుంది ఓడకుండా చిరిగిపోకుండా వెరీ గుడ్ సాష శాశ్వతిని భలే చేసావు నువ్వు వెరీ గుడ్ ఆంటీ చెప్పమ్మా అయిపోయినయా ఇంకా ఉన్నాయా చెప్ప తిప్పు తిప్పు పేజెస్ తిప్పు ఓ లైట్ కూడా వేసావు భలేగుంది సాష నైన్ పీపుల్ సెంట్ అబ్బో వెరీ గుడ్ నిమ్మే లెసన్ కూడా చెప్పేస్తుంది అది అన్ని సార్లు చూడటం వల్ల తనకు అంత అన్ని గుర్తుంటున్నాయి వావ్ తల్లి చాలా బాగుంది ఏంజెల్ సెంట్ ఆఫ్ వన్ మ్యాన్ వావ్ సూపర్ సాష ఆయిల్ 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 వావ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అక్రిస్టన్ అన్న సూపర్ చేసావ్ తెలీనా నిన్న ఒక అమ్మాయి కనిపించింది ఇక్కడ ఆ అమ్మాయి ఎవరు అసలు అమ్మాయి వచ్చింది ఇప్పుడు చూపించు హోంవర్క్ చూపించు భలే వెరైటీగా ఉంది నానా సూపర్ సూపర్ గా ఉంది సూపర్ సూపర్ గా ఉంది సెలీనా ఎట్లా పెట్టేసింది వా వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే మా గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ తల్లి గాడ్ బ్లెస్ యు ప్రైస్ టు ద లార్డ్ షార్ ప్రైస్ టు నానా ఓహో సెంచురీ కి 100 పెట్టింది ఓకే ఓకే వాంతలి వెరీ గుడ్ నేను చక్కగా వేసావు డ్రాయింగ్ వావ్ సూపర్ సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు నానా ఎన్ని మడతలు రాకులు లోపల భలే భలేగా ఉంది సీక్రెట్ అన్నమాట లోపలికి వెళ్తేనే గాని బాగుంది నాన్న బాగా చేసేస్తుంది సార్ వెరీ గుడ్ నానా ఓకే ఓకే వెరీ గుడ్ తల్లి బ్రైట్ కలర్స్ చూస్ చేసుకున్నా బాగుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు భాను ప్రకాష్ సన్హిత్ భానుశ్రీ ఏడి భానుశ్రీ భాను ప్రకాష్ స్నేహిత్
దగ్గర పెట్టండి భలే రాసారా ప్రైజ్ ద లార్డ్ బాగుంది నాన్న సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యూ ఏంటి నాన్న సండే అండ్ సోనీ బ్రేక్ దేనికి బ్రేక్ రా సోనీ భలే చూపిస్తున్నావు వెరీ గుడ్ సన్నీ వెరీ గుడ్ సోనీ చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ గా ఉంది ఓకే నానా ఇంకెవరికైనా హోంవర్క్స్ నేను చూడలేదా ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి సామ్స్ ఇవన్నీ చూడలేదా అక్క సామ్జియాన్ కోసం చెప్పాలక్క నిన్న 100 out of 100 తెచ్చేసుకున్నాడు నిన్న వాళ్ళ డాడీ క్రికెట్ కి వెళ్ళారంట సామ్జియాన్ కూడా వెళ్ళాలనుకున్నాడు కానీ సండే స్కూల్ అదే టైం లో పడింది సండే స్కూల్ ఎంచుకుని కూర్చున్నాడు నిన్న వెరీ గుడ్ అందుక కొంచెం సేపు అలిగాడు అవునక్క బ్లెస్సింగ్స్ వచ్చేసినాయి నీకు నిత్యం ఆయన తెచ్చుకున్నాడు వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు గ్రేసీ అండ్ ప్రేమ్ రాలేదు సో ఓకే నాన్న నువ్వు చెప్దు ఓకే తెలుగులో ఓకే ఫైన్ God bless you. Thank you, Akka. ఇంకా ఎవరు హోంవర్క్ చూడలేదు నాన్న జాయ్ అండ్ లిల్లీ ఇంకా జాయ్ అండ్ రూత్ వాళ్ళు రావట్లేదా మేమో తెలియదు అక్క ఎందుకు రావట్లేదు సండే ఉంది షెర్లీన్ వచ్చింది బాగుంది నాన్న బాగా చేశారు సూపర్ గా ఉంది కలర్ఫుల్ గా ఉంది వాటేసర్ నాన్న కలర్ కలర్ఫుల్ గా ఇద్దరు అదేనా డూయింగ్ వన్ అబ్బో జాయన్ అండ్ జోయల్ కూడా ఉన్నారమ్మా ఓకే అక్క షెర్లిన్ ఉంది శాన్వి ఉంది బెర్సిస్ ప్రిస్కిల్ వాళ్ళు ఉన్నారు ఓకే నాన్న ఓకే ఓకే గాడ్ బ్లెస్ యు సూపర్ గా చేశారు నాన్న షెర్లిన్ ప్రైస్ ది లార్డ్ నాన్న అన్మ్యూట్ చేసుకో ప్రైస్ ది లార్డ్ ఓకే చెప్పు చూపించి గాడ్ బ్లెస్ యు సన్ని వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నాన్న బా చేసుకున్నావు అమ్మా షెర్లిన్ వెరీ గుడ్ అబ్బో లెసన్ అంతా రాస్తున్నావు వెరీ గుడ్ అలా రాసిస్తాను చాలా చాలా బాగుంది వెరీ నైస్ షర్లిన్ ఒకసారి నవ్వేస్తే నెక్స్ట్ వెళ్ళిపోతాం షర్లిన్ స్మైల్ ఇచ్చేది అబ్బో ఏంటో 3D ఎఫెక్ట్ అక్కడ నడుస్తున్నట్టు అనిపిస్తుంది కాదు కాదు ఆ పై నుంచి లైటింగ్ పడేసరికి భలే ఉంది మళ్ళీ పెట్టు ఆ నీడ పడుతుంది కదా చక్కగా కదులుతున్నట్టు అలా ఉంది అవునక్క సూపర్ గా ఉంది భలే ఉంది ఓ వావ్ బాగుంది నాన్న గాడ్ బ్లెస్ యు చాలా బాగా చేశారు ప్రైస్ లార్డ్ హాయ్ సాన్వి శాన్వి అక్క ఏమైపోయావు నువ్వు ఉందా హోంవర్క్ ఉందా అయిపోయిందా ఇయా పక్కనే ఉంది
రియా గారు ప్రేస్తులాడండి. ఓకే వెరీ గుడ్. ఏది ఏది అబ్బో భలే చేసావు నువ్వు, మరి చూపించట్లేదు దా చక్కగా కూర్చొని చూపించు రియా. రియా స్టూల్ తెచ్చుకుంటున్నా. స్టూలా? వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు మరి ప్లేస్ ఇవి కొంచెం పక్కకి జరిగి. చిన్న తమ్ముడు హ్యాపీ బర్త్డే హీరో. బాగుంది నాన్న, తమ్ముడు చూసుకుంటూ ఎంత బాగా చేసుకున్నారో హోంవర్క్. ఏంటి ఈ రోజు హీరో స్పెషల్ ఏంటి? అయ్యో ఓకే నాన్న, చాలా బాగా చేశారు హోంవర్క్ కూడా. అదే మెమరీ వర్స్ చెప్పటం అంటే చెప్పేశాడమ్మా తీసుకెళ్ళి. ఓకే అందరూ చూపించారు. ఇంకెవరిది హోంవర్క్ స్పెండింగ్ లేవు కదా, అందరి చూస్తాం కదా మళ్ళీని, వాళ్ళు చూపిస్తా ఉంటే స్టక్ అయిపోయిందని వెళ్ళిపోయాము. ఎవరు సంకీర్తన వాళ్ళ? సంకీర్తన సంతోష్ చూస్తాం అక్క, చూస్తాం. ఇంకెవరు చూపించట్లేదు, ఎవరన్నా చూపించాలా? ఇంకా అందరు అయిపోయారు. నిమ్మక్క పిల్లలతో క్లాప్స్ కొట్టేద్దాం ఒకసారి. చాలా చాలా బాగుంది, బాగా చేశారు, వెరీ గుడ్. ఇప్పటిగా ఉంది పిల్లలు, ఎవరు ఈ రోజు కొడుతున్నారు స్పెషల్ క్లాప్స్? ఆకాష్ కిద్దాం. ఆకాష్ ఎక్కడ ఉన్నాడు? ఆకాష్ లేడు, ఏమైపోయాడు? ఇప్పుడు హోంవర్క్ చూపించాడుగా. ఓకే సన్హిత చేస్తుందంట. ఓకే ఏ క్లాప్స్ చెప్తున్నావు మరి? పౌడర్ పట్టుకొని ఉంది రెడీగా పిల్లలు అందరు, పౌడర్ క్లాప్స్ అంట. చిన్ని అక్క చెప్తుంది, చక్కగా చేయండి, గట్టిగా చెప్పలేదు. అన్మ్యూట్ చేసుకో, మైక్ ఆన్ చేసుకో. పిల్లలు వెళ్ళిపోతున్నారు అటు ఇటు. అదే పౌడర్లు తెచ్చేసుకుంటున్నారు గబగబా. అందరు తెచ్చేసుకోండి నాన్న. చెప్పాలి గట్టి చెప్పాలి, వినిపించట్లా. అయ్యో అప్పుడైపోయిందా? ఆ తర్వాత 9-10 తర్వాత మరే కంప్లీట్ చెయ్యవు. జాయస్ చెప్తాడు చూడు ఎంత ఫాస్ట్ గా తెచ్చుకున్నాడు, రాసేసుకున్నాడు. జాయస్ చెప్పండి ఒకసారి. జోయాష్ చెప్పు. పౌడర్ క్లాప్స్ చెప్పమ్మా. జోయాష్ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ చెప్పు. మొత్తం క్యాప్ గట్టిగా బల్ల బల్ల గట్టిగా చెప్పాలి. అయిపోయింది, మళ్ళీ వేసుకో, అది వేసుకో వేసుకో, పర్వాలేదు మందే పౌడర్. 3, 4, 5, 6, 7, 8, 9, 10. సూపర్ వావను, సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉన్నాను ఆకాష్. ఇంకొకరికి ఇవ్వి ఛాన్స్. సన్హిత కూడా, జయంత్ అండ్ సోనిక అద్దరు కొట్టేయాలరా. వాయిస్ కూడా గట్టి రావాలి. మైక్ ఆన్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సమోసా క్లాప్స్ అక్క. సమోసా క్లాప్స్ అక్క. సమోసా క్లాప్స్. ఓకే ఓకే ఓకే. పిండి పిండి జోయాష్ వా సూపర్. ఇది కథా పౌడర్ అంటే జోషి సూపర్. అమ్మే ఇంకెప్పుడు పౌడర్ క్లాస్ అంత
అంటారు ఇప్పుడు. ఇగో ఆల్రెడీ స్టైల్ అని రాసుకున్నాడు జోషి, స్టైల్ అందుకే రాసుకున్నాడు. టీషర్ట్ మీద స్టైల్ అని ఉంది. స్టార్ట్ చేయండి. పిండి రోల్ చేసేద్దాం గట్టిగా. చపాతి లాగా అయిపోయింది ఇప్పుడు. అమ్మ ఒక మాట వినబడలి, ఒక మాట వినబడలేదు అనుకో పిండి కలుపుతానే ఉంటాం మరి మేము. నెక్స్ట్ మాట వినబడకపోతే ఇంకా అవ్వదు, ఎప్పటికీ అవ్వదు. ఇది గట్టిగా చెప్పాలి. ఆలు కర్రీ చేసేద్దాం. అది ఆలు కర్రీ అంట. మడత పెట్టేస్తాం. మడత పెట్టడం అంట. గట్టిగా చెప్పాలి ఇంకా. అన్న నాకు సమోసా కావాలన్న ఇవ్వండి. నాకు కూడా, నాకు కూడా. సూపర్ సూపర్. ఏంటి నూనెలో వేసేసారా? సరే మరి నిమ్మకు ఒకసారి చెప్తేనే గాని ఎవరికి కడుపు నిండదు. అవునా? అందరికి కావాలా సమోసా? ఎంత మందికి కావాలి పిల్లలు? నాకు అక్క, నాకు నాకు కూడా, నాకు కూడా. మీకు కూడా కావాలా? అయితే ఇప్పుడు మాత్రం ఎవరు సమోసం వాళ్ళు చేసుకోవాలంట ప్రజలక్క. నీ అక్క కూడా కావాలంట. అక్క కావాలంటే నీ తన్ని నువ్వు కూడా నువ్వు సమోసా చేయాలి. సరేనా? రెడీయా పిల్లలు? అందరూ రెడీ ఉన్నారా? సరే పిండి తీసుకుందాం పిల్లలు. కోళ్ళ వేసుకుందాం, కొంచెం వాటర్ వేద్దాం, సాల్ట్ వేద్దాం, కలిపేద్దాం, ఉండు చేసేద్దాం. చపాతి చేసేద్దాం పిల్లలు. సూపర్ సూపర్, చాలా 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 బాగుంది. ఓకే దాన్ని తీసుకొని ప్లేట్ లో వేద్దాం. ఓకే ఏం వేద్దాం, ఏం వేద్దాం? ఆలు కర్రీయా? ఓకే ఆలు కర్రీ ఇందులో వేసేద్దాం. చాలా చాలా వాసన చాలా బాగుంది కదా. ఓకే ఫోల్డ్ చేసేయండి పిల్లలు, ఫోల్డ్ చేసేయండి, నీట్ గా ఫోల్డ్ చేసేయండి. వెరీ గుడ్. అబ్బాబ్బా, దీన్ని తీసుకొని ఆయిల్ లో వేసేద్దాం. జాగ్రత్త ఆయిల్. ఓకే అయిపోయింది, స్పూన్ తో తీసేయండి పిల్లలు. సూపర్ టేస్ట్. కాల్తదక్క అక్క, ఎవరు సమోసం వాళ్ళు చేసుకోవాలని చెప్పాం కదక్క. మరి కాల్తది, కాల్తది అంటున్నా, అంత వెంటనే తింటే. హాహా, కాల్తది అంటే వేడి వేడిగా ఉంటే ఉంటది అక్క టేస్ట్. మరి చాలా చాలా బాగుంది కదా పిల్లలు. క్రాకర్స్ కూడా చేసేద్దామా? స్టార్ట్ గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్ పిల్లలు, సూపర్ సూపర్ గా ఉంది, చాలా చాలా బాగా చేశారు. ఓకే ఎవరికి ఇద్దామా? మిన్నీ అక్క. మిన్నీ అక్క, నీకు ఎన్ని సమోసాలు వచ్చినాయి అక్క? మిన్నీ అక్క సమోసాలు వచ్చాయి. సమోసా నాకు తినేయ్యో. ప్రజ్వల నువ్వు దూరం ఉన్నావు కదా, నేరజే ఉండి మాట్లాడట్లేదు అసలు. ఉన్నాడు తెలియట్లేదు పిల్లలకి. హలో పిల్లలు, సూపర్ ఉన్నాయి మీ హోంవర్క్స్ గానీ క్లాప్స్ గానీ, సూపర్ ఉన్నాయి పిల్లలు. చాలా సమోసాలు అక్క, చాలా సూపర్ గా టేస్ట్, వేడి వేడిగా ఉన్నాయి అక్క, వేడిగా ఉన్నాయి, వేడిగా ఉన్నాయి. ఓ సూపర్, అందరు తినేసారు, నాకు ఎవరు ఇవ్వలేదు. ఓకే ఇప్పుడు మన మ్యాచింగ్ సాంగ్ చేద్దామా? ఓకే వచ్చేయండి అందరు మన పొజిషన్స్ కి. నించో అందరు, నించో. ఇందాక నేర్చుకున్న పాటలు చేసేద్దాం పిల్లలు. సంతోషం చిట్టి చిట్టి మనసే నాది, ఏ సుత్తు సమృద్ధి పాటై శుద్ధమైన గానమై సాగింది. మహిమా స్తోత్ర గీతాలు యేసుకే పాడుతూ
చుట్టి పుట్టి తమ్ములు రండి, దోస్తులంతా కలిసి పాదండి, రండి రండి త్వరగా రారండి. ఓకే థాంక్ యూ అక్క. పిల్లలు ఇప్పుడు దేనికి టైం? ఈ కెమెరా వాటర్ ఇన్నర్ నుంచి ల్యాప్టాప్ కెమెరా అక్క. మేమందరం వాక్యం వినేస్తాం అక్క. ఇప్పుడు మరి ఎవరు బైబిల్స్ కనిపించట్లేదు అక్క నాకు. ఓ దివ్య, దాచుకున్నారు అక్క. నువ్వు అడిగితే వెంటనే చూపిద్దామని దాచుకున్నారు. అర్థగా అక్క వరుస చూపించేస్తారు. సూపర్ నానా, బ్యూటిఫుల్. నోట్బుక్, పెన్, పెన్సిల్, బైబిల్, వాటర్ బాటిల్ అన్ని ఉన్నాయి ప్రజ్వల అక్క. వెరీ గుడ్ నానా. నిమ్మక్క రెడీయా? ఓకే పిల్లలు ఒకసారి హలో కనిపిస్తున్నారా? ఓకే పిల్లలు చాలా చాలా బాగా చేస్తారు. యాక్టివిటీస్ చాలా బాగున్నాయి, మీ క్లాప్స్ చాలా బాగున్నాయి, మీరు కూడా చాలా చాలా బాగున్నారు పిల్లలు. అయితే ఇప్పుడు మనం లెసన్ నేర్చుకుందామా పిల్లలు? ప్రార్థన చేసుకుని అప్పుడు వెళ్దాం, సరేనా? ఎక్కడ వాళ్ళు అక్కడే మోకరించండి. 1, 2, 3. ఈరోజు వాక్యాన్ని నేను వింటున్నాను ప్రభువా, నాకు సహాయం చేయండి, నాతో మాట్లాడండి అని ప్రార్థన చేసుకుందాం. అప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు పిల్లలు, సరేనా? చాలా సార్లు మనం వాక్యం వింటూనే ఉన్నాం కదా, కానీ ఎన్నిసార్లు వాక్యమైనా మనం ఏసేని అడగాలి. ఓకేనా? ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడా, మీ యొక్క ఘనమైన నామకు వందనములు ప్రభువా. మరి మాకు ఆటల్లోను పాటల్లోను అన్నింటిలో కూడా మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా. నిన్న దినాన్ని చెప్పిన వాక్యాన్ని మేము చక్కగా నేర్చుకొని ఆ యాక్టివిటీ చేసుకుని రావడానికి కూడా మీరు మాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ దినం ఇంకొక వాక్యాన్ని మేము నేర్చుకుని పోతుండగా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయమని, నన్ను మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో నన్ను ఉంచమని, సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ చేరవచ్చిన ప్రతి బిడ్డతో ఈ రోజు ప్రత్యేకంగా నువ్వు మాట్లాడమని ప్రభు యేసుక్రీస్తు నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రైస్తున్నాడు పిల్లలు, చాలా సంతోషం. ఎవరి ప్లేస్ లో వాళ్ళకి ఇచ్చిందా? మీ పెన్, మీ నోట్బుక్, మీ బైబిల్ మీ దగ్గర పెట్టుకోండి పిల్లలు, సరేనా? ఓకేనా? సరే, నేను ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడిగి నా ప్లేస్ కి నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను పిల్లలు. ఒక చిన్న ప్రశ్న, మనకి అక్క పాట నేర్పించినట్టుగా మరి పాత నిబంధనలోని పుస్తకాలని 5 భాగాలుగా నేను నేర్పించాను కదా. ఆ పాఠము అక్క నేర్పించారు. 5 భాగాల్లో 2వ భాగము పేరేంటి చెప్పండి పిల్లలు? పాత నిబంధన పుస్తకాల్లో దానిని పాత నిబంధన పుస్తకాలని 5 భాగాలుగా మనం విభజించాం. దానిలో 2వ భాగము పేరేంటి? పిల్లలు చెప్పండి. పెర్సిస్ చెయ్య ఎత్తింది. పెర్సిస్ ఐదు భాగాలు చేసుకున్నాం. 30 కాదు కాదు, నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్పావు. ఇంకొకళ్ళు ఎవరు? ఐజక్ వాళ్ళు చెప్తారు. 39 బుక్స్ ని 5 భాగాలు చేసుకున్నాం. 5 భాగాల్లో 2వ భాగము పేరేమిటి చెప్పండి. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి తొందరగా. చెప్పండి చెప్పండి, అయ్యో మళ్ళా అయిపోతుంది. అమ్మ మీకు నిమ్మి, వీళ్ళు అప్పట్లో వచ్చిన పిల్లలు కాదేమో నిమ్మి. ఓకే అని చెప్తాను అంటుంది. అంటే కొంతమంది మధ్యలో యాడ్ అయ్యారు కదా ఫస్ట్ లో ఉన్న వాళ్ళకన్నా. చెప్పమ్మా నీకేం తెలుసు? సరే ఇంకెళ్ళిపోతా. ఏంటమ్మా? చరిత్ర గ్రంథం. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఒకసారి గట్టిగా చెప్పు.
చరిత్ర గ్రంథం. గ్రంథాలు, వెరీ గుడ్ నాన్న. అయితే ఈ చరిత్ర గ్రంథములు మనకి చాలా చాలా 5, 12 అని మనం నేర్చుకున్నాం. చరిత్ర గ్రంథాల్లో నుంచి ఒక బుక్ మనం తీసుకున్నాం, ఆ బుక్ లో ఉన్న లెసన్ మనం నేర్చుకోబోతున్నాం. పిల్లలు, మీలో ఎవరైనా ఎప్పుడైనా ఏ విషయంలోనైనా భయపడ్డారా? పిల్లలు చెప్పండి ఒకసారి, ఏదైనా సందర్భంలో మీరు భయపడ్డారా, అమ్మో అనుకున్నారా? శిలోని భయపడిందంట. అమ్మో ఎందుకు భయపడ్డావు? శిలోని ఇద్దరు భయపడ్డారంట. ఏ విషయంలో భయపడ్డావు? జాయిస్ ఎక్కువ పౌడర్ రాసింది చూసి భయం వేసింది అక్క. చెప్పు ఎందుకు భయపడ్డావు. చెప్పు అన్మ్యూట్ చేసుకున్నానా? అక్క ఒంటరిగా ఉన్నప్పుడు భయం వేసింది అక్క. ఓకే, ఒంటరిగా ఉన్నప్పుడు భయం వేసింది. నిజంగానే చాలా మంది ఒంటరిగా ఉన్నప్పుడు భయపడతా ఉంటారు కదా. జోయాష్కి ఎందుకు భయం వేసింది చెప్పు. అందరు భయం వేసింది చెప్పు జోయాష్. నాకు భయం వేసింది కదా. అవును, ఒంటరిగా ఉంటే భయం వేస్తుంది అక్క. ఏంటది? నాకు అద్దంలో చూస్తూ ఉంటుంటే భయం వేస్తుంది అక్క. అద్దంలో చూస్తేనా? నిన్ను నువ్వు చూసుకున్నానా లేకపోతే ఎవరినన్నా చూస్తేనా? చూసుకోడా, అర్థం చూసుకోడా? అసలు అరే, అయితే నీ గురించి మనం ప్రార్థన చేద్దాం. నువ్వు అర్థం చూసినప్పుడు నువ్వు అక్కడ కనిపిస్తున్నావు కదా, అక్కడ ఏసై ఉన్నారు తెలుసా? ఏసై ఎలాగున్నారో అలాగా నిన్ను తయారు చేసా. నిన్ను తయారు చేశాడు జోయాష్, అలాగే ఏసై ఉన్నారు అని అనుకోవాలి జోయాష్. నువ్వు ఎలాగున్నావో ఏసై ఎలాగున్నారో అలా నిన్ను తయారు చేశారు. అద్దంలో చూసినప్పుడు మనం ఎలా అనుకోవాలి? ఆహా, ఏసై ఇలాగే ఉన్నారా? ఏసై రూపంలో నన్ను చక్కగా థ్యాంక్ యూ ఏసై అని అర్థం చూసినప్పుడల్లా నువ్వు ఏసైకి చెప్పాలి, సరేనా? ఈ రోజు నుంచి చూసినప్పుడల్లా థ్యాంక్ యూ ఏసై అని నన్ను ఎంత చక్కగా చేసినందుకు అని చెప్పాలి. చెప్పు, థమ్స్ అప్ తిప్పించు సార్. మరి ఓకే, నువ్వు అలా చూసుకోవాలి, రేపు మళ్ళీ మాకు చెప్పాలి, ఓకేనా? వెరీ గుడ్, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నాను. నీ ప్రక్కనే ఉన్నారు ఏసయ్య, నీకు భయమే లేదు పిల్లలు. సరే, మనం ఎగ్జామ్స్ కి వెళ్ళినప్పుడు కూడా చాలా భయపడతా ఉంటాం కదా, అలాంటి భయం మనం పడకుండా దేవుని మీద ఆధారపడితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ రోజు మనం ఒక లెసన్ నేర్చుకోవడానికి మనం ముందుకెళ్ళిపోదాం పిల్లలు, సరేనా? ఎన్ని వచ్చేస్తున్నాం పిల్లలు, నాతో పాటు ఎంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు? మేమందరం వచ్చేస్తాం అక్క. చాలు చాలు. ఓకే పిల్లలు, ఈ రోజు మనం ఒక హీరోని చూడబోతున్నాం పిల్లలు, సిద్ధమా? ఇలాగే చాలా 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 ఒక అతను ఏమైందానంటే ఇస్రాయేలీలు అందరు కూడా దేవుని పిల్లలు. ఇస్రాయేలీలు ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. అయితే మిద్యానీయులు ఇస్రాయేలీ దగ్గరికి వచ్చేసి వాళ్ళకున్న సర్వస్వం అన్ని తీసేసుకున్నారు పిల్లలు. వాళ్ళ స్థలాలు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఒంటెలు, వాళ్ళ గొర్రెలు, ఆస్తిపాస్తులు అన్ని వాళ్ళు అప్లై చేసేసారు. చేసేస్తే ఈ ఇస్రాయేలీలు ఏం చేశారంటే వాళ్ళ స్థలాలను వదిలిపెట్టి కొండల్లోకి, లోయల్లోకి, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి గుహాల్లో ఉండి వాళ్ళు జీవిస్తా ఉన్నారు. ఆ సమయంలో ఒక వ్యక్తి మన గురించి చెప్పుకుంటున్నారు కదా, అతను అక్కడ ఏం చేస్తాడంటే ఇక్కడ కనిపిస్తుంది కదా పిల్లలు, గోధుమలు అక్కడ తన దుడ్డగొట్టుకుంటాడు పిల్లలు. ఆ పని అక్కడ చేసుకున్నాడు. ఎందుకంటే కనిపిస్తున్నాడా మీకు? కనిపిస్తున్నాడు అక్క. అతను ఏం చేస్తున్నాడు ఆ ప్లేస్ లో అని అంటే, తను ఇహోత అక్కడికి వచ్చేసింది, తన గోధుమలు చాటును దాక్కొని తన పంటను తీసుకుంటాడు అనమాట. ఎందుకు అంటే ఇక్కడ ఇస్రాయేలీలు అందరూ వచ్చేసారు కదా యువతలకి, వాళ్ళ దేశంలో, వాళ్ళ స్థలంలో, వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఎవరిని ఉండకుండా విద్యార్థి లాక్పించేస్తారు కదా. అక్కడ అక్కడ పని చేసుకుంటున్నాడు. అక్కడ ఒక మస్తకి వృక్షం ఉంది, అక్కడికి ఎవరు వచ్చారు అంటే యెహోవా దూత వచ్చింది. ఎప్పుడు వచ్చింది అక్కడికి? ఇక్కడ ఇక్కడ గోధుమ చాటున కానుగ చాటున గిద్యోన్ ఏం చేస్తున్నాడు, గోధుమల్ని దొడ్ల కొట్టుకుంటాడు కదా. ఆ టైంలోనే ఎవరు వచ్చారు ఇక్కడికి? యెహోవా దూత అక్కడికి వచ్చింది అనమాట. వచ్చి మాట్లాడుతా ఉంది, గో గిద్యోను పరాక్రమం గల శూరుడా,
ఏం చేస్తున్నా నువ్వు నువ్వేం చేయాలంటే ఇస్రాయేలీలను మిద్యానీయుల చేతిలో నుంచి నువ్వు తప్పించాలి అని అంటే అమ్మో అని చెప్పి భయపడిపోతా ఉన్నాడు. నేను ఒంటరిగా ఉన్నాను, ఇప్పుడు నేను ఇక్కడ అందరిని అక్కడ దేశ మార్పులు వేసి అన్ని వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చాము, ఈ కొండల్లో రాళ్ళ మధ్యలో మేము ఉన్నాము, అబ్బో నాకు భయం, వాళ్ళు మమ్మల్ని వచ్చి అన్ని దోచుకొని వెళ్ళిపోయారు అని అంటే నువ్వు దిగులు పడవద్దు, నువ్వు భయపడవద్దు, నువ్వు ధైర్యం తెచ్చుకో, నువ్వు పరాక్రమ గల బలాఢ్యుడు, నువ్వు యెహోవా నీకు తోడైనాడు అని చెప్తా ఉన్నాడు. నువ్వు బలము తెచ్చుకొని ఇస్రాయేలీలను మిద్యానీయుల చేతిలో నుంచి నువ్వు రక్షించు, నిన్ను పంపిన వాడు నేనే అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తాడంటే నేను నీకు తోడయ్యుందును అని ఆ దూత యెహోవా దూత చెప్తుంది. అతనికి చాలా ఆశ్చర్యం వేసింది, నిజంగానా అని చెప్పేసి అన్నాడు. అయితే సరే నువ్వు చెప్తున్నా కదా నేను నీకు తోడై ఉంటానని, వాళ్ళను రక్షించాలని చెప్తున్నావు, అయితే దేవుడు మరి ఎంతవరకు మమ్మల్ని ఎందుకు ఈ శ్రమలకు గురి చేస్తాడు, ఆ దేవుడు మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టేశాడు అని తనలో బోల్డ్ ప్రశ్నలు వచ్చింది. అయితే ఇస్రాయేలీలు ఎందుకు అలాగైపోయారంటే యెహోవా దృష్టికి వాళ్ళు అసహ్యంగా కనపడుతున్నారు, యెహోవా దృష్టికి వాళ్ళు దోషులుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే విగ్రహాలకు వాళ్ళు ఆరాధన చేస్తా ఉన్నారు, దేవుని మాట వినకుండా లోబడకుండా అవిధేత కలిగి స్థానసారంగా ఉన్నారు. అందుకని మరి ఇస్రాయేలు దేవుడు వదిలిపెట్టాడు. ఎన్ని సంవత్సరాలు, 7 సంవత్సరాలు వాళ్ళు హింసలకు గురైపోయారు. 7 సంవత్సరాల తర్వాత వాళ్ళు ప్రార్థన చేస్తుండగా ఆ ప్రార్థన ఆలకించి దేవుడు దేవుడు ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఎవరున్నారు అక్కడ పరాక్రమం కలిగిన సూర్యుడు ఎవరు, అతని పేరు హీరో పేరు పిల్లలు కిత్యోను, చెప్పండి పిల్లలు కిత్యోను. ఈ పరాక్రమం కలిగిన సూర్యుని పేరు ఏంటంటే కిత్యోను. కానుక చాటిన గోధుమలను అతను తీసుకున్నాడు పిల్లలు. మీరు ఎప్పుడైనా పంట పొలాల దగ్గరికి వెళ్ళారో లేదో కదా, అవన్నీ కట్టేస్తే ఆ ఒడ్లు అవి బయటకు వస్తాయి అనమాట. అట్లాగే ఆ పని చేస్తున్న సమయంలో దూత వచ్చి అతనితో మాట్లాడింది, సరే అయితే నమ్ముతాను కానీ నాకు ఒక సూచన నాకు కావాలి అని అడిగాడు. సూచన కావాలి అని అడిగినప్పుడు అడిగేసి గబగబా వెళ్ళి ఏం చేశాడు అంటే ఇతను గబగబా తన ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్తే ఒక మేక పిల్లని అక్కడ చంపేశాడు, ముక్కు ముక్కు చేసేసాడు, ఒక పిండి తీసుకున్నాడు, ముద్ద తీసేసాడు, అవన్నీ ఒక పెద్ద పళ్ళెంలో పెట్టుకుని మళ్ళీ అక్కడికి నీరు కూడా తీసుకొని వచ్చేసాడు. వచ్చేసి ఇదిగో మరి నువ్వు మాట నువ్వు అంటున్నావు కదా, సరే నాకు సూచన కావాలి ఏంటి అని అంటే నేను అన్ని ఇక్కడ పెట్టినాను వాటిని మరి నువ్వు తీసుకోవాలి అన్నప్పుడు ఏం చేశాడంటే ఎక్కువ దూత తన చేతిలో ఉన్న కర్రను చాపగా వాటిని వచ్చి దహించి వేసేసింది పిల్లలు. ఎంత ఆశ్చర్యం కదా, దేవుడు గొప్ప దేవుడు అది ఒక సూచనగా తీసుకున్నాడు. అమ్మో మరి ఇక్కడ ఏమైంది, దేవుడు వెంటనే తనతో మాట్లాడినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచి తిని అని అన్నాడు. ఆ దూత నువ్వు భయపడవద్దు, నీకు సమాధానం కలుగును కాక నువ్వు భయపడకు అనగా అప్పుడు ఏం చేస్తాడంటే అని చెప్పిన తర్వాత ఈ దూత వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అతను ఏం చేస్తాడంటే ఇక్కడ ఒక బలిపీఠాన్ని పిల్లలు ఆ దూత ఎగవ దూత ఏమని చెప్పాను, సమాధానం నీకు, సమాధానం నువ్వు భయపడవద్దు, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పగానే ఆ దూత వెళ్ళిపోయిన తర్వాత అతను ఏం చేశాడు, దివ్యం ఏం చేశాడంటే ఒక బలిపీఠం కట్టాడు. అక్కడ సమాధానకర్త అని ఆ బలిపీఠానికి ఒక పేరు పెట్టాడు. పిల్లలు ఏం పేరు పెట్టాడు, సమాధానకర్త. మళ్ళీ అడుగుతారు పిల్లలు ఏం పేరు పెట్టాడు ఇక్కడ, సమాధానకర్త అని పేరు పెట్టాడు పిల్లలు. ఆ పేరు పెట్టి అక్కడ ప్రార్థన చేసుకుని అక్కడ నుంచి అతను బయలుదేరాడు. అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నువ్వు నిజంగానే నేను ఇలా చేస్తే ఏం చదువుకుంటాడు, ఏమైనా చేసిపోయినా అని అప్పుడు మళ్ళీ అక్కడ నుంచి వచ్చేసి అంటాడు. అని నేను ఒక ఆలోచన కలిగి అతనుకున్నాడు ఏంటంటే, ఇదిగో నువ్వు నిజంగానే నువ్వు నాకు సహాయం చేస్తానంటావు, ఇస్రాయల్ ను తప్పిస్తానంటున్నావు కదా దేవుడా, అయితే ఏంటంటే నేను ఈ రోజు ఒక గొర్రె బొచ్చు నేను బయట పెడతాను, బయట పెట్టినప్పుడు మంచు అంత చుట్టు పడాలి కానీ ఆ గొర్రె బొచ్చు మాత్రం తడవకూడదు అని అడుగుతా ఉన్నాడు దేవుడిని. పిల్లలు అలా అవుతుందా, వర్షం పడితే ఇల్లంతా రోడ్ అంతా వర్షం పడుతుంది కానీ ఒక గుమ్మ ముందు వర్షం పడకుండా చుట్టూ వర్షం పడుతూ ఉంటారు, ఎక్కడైనా మీరు అలా చూసారా పిల్లలు, నేను ఒకసారి చూసాను పిల్లలు, బండి మీద మేము వెళ్తా ఉంటే మా ముందు వర్షం ఏమీ లేదు, మేము వర్షం తడుచుకుంటూ వచ్చాం. చాలా ఆశ్చర్యం వేస్తుంది అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వాళ్ళు మన చోట్ల అప్పుడప్పుడు చూస్తాం, వయసు ఎక్కువ అలా కనిపిస్తా ఉంటది. అలాగే ఇక్కడ అడుగుతా ఉన్నాడు,
నేను బయట గుడ్డ బొచ్చు పెడతాను అది మాత్రం తడగకూడదు చుట్టూ తడుచుకోవాలి అలా మంచి పడాలి అనగానే తెల్లవారు లేచి చూసేసరికి ఆ గుడ్డ బొచ్చు డ్రైగా ఉంది చుట్టూ తడిచిపోయింది అయితే మళ్ళీ రెండో రోజు మళ్ళీ ఇంకొకటి అడిగాడు ఏంటంటే ఇప్పుడు గొర్రె బొచ్చు తడవాలి కానీ చుట్టూ తడవకూడదు డ్రైగా ఉండాలి అని చెప్పేసి అతను వెళ్ళిపోతే తెల్లవారు లేచి చూసాడు లేచి వచ్చి చూసేసరికి కనిపిస్తుంది పిల్లలు ఆ ఏమైందనంటే అక్కడ ఆ గొర్రె బొచ్చు చూసారా తన చేతిలో ఉంది పిండుతున్నాడు నీరు వచ్చేస్తుందా మంచిగా బాగా తడిచిపోయి గిన్నెతే వచ్చే నీరు ఆ గిన్నె నిండిపోతుంది పిల్లలు పొరిగిపోయి నీరు వచ్చేస్తుంది చూసారా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు నీకు తోడుగా ఉన్నాను అంటే ఉన్నాను అంతే మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మనం భయపడకూడదు పిల్లలు ఎప్పుడు కూడా ఆ రోజు నువ్వు నా పక్షాలు ఉన్నావు అని అంటే ఏంటి నా గురుసు అని అడిగినప్పుడు రెండో రోజు ఏమైంది మంచుకి ఆ యొక్క గొర్రె బొచ్చు అంత తడిచిపోయింది చుట్టూ డ్రైగా ఉంది పిల్లలు ఎంత తడిచిపోయిందంటే బట్టలు పిండితే ఎలా వస్తాయో నీరు అలా వచ్చేస్తే మీకు కనిపిస్తుంది ఆ పిల్లలు అలాగొచ్చేసి ఇట్లా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే నిత్యంగా దేవుడు నా పక్షాన ఉన్నాడని ఇంకా ధైర్యం తెచ్చుకొని అక్కడ నుంచి తను వెళ్ళిపోయి అనేక మందిని తను వెంట పెట్టుకుని వచ్చాడు పిల్లలు అనేక మందిని వెంట పెట్టుకుని వస్తే దేవుడితో దేవుడు చెప్తా ఉన్నాడు సరే సరే ఎంతమంది అంటే దగ్గర 32-35 మంది దగ్గర వచ్చేస్తారు వాళ్ళందరూ కూడా యుద్ధానికి రెడీ అయిపోతే అప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు ఓకే ఏం చేస్తావు అని అంటే నువ్వు మరి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళు అక్కడ కొలను ఉంది కదా ఆ ఆ నీటి దగ్గరికి నువ్వు తీసుకుని వెళ్ళు అక్కడికి వెళ్ళి నీళ్లు తాగమని చెప్పు అనగానే వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది చూసారా ఎలా తాగుతున్నారో నీళ్లు ఎలా తాగుతున్నారు చూడు నీళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ కూడా కిందకి వంగి తాగుతున్నారు ఒకరు పైకి తాగుతున్నారు మీరైతే కాలం దగ్గరికి వెళ్ళారు సపోజ్ అక్కడికి వెళ్ళి నీళ్ళు తాగమంటే ఎలా తాగుతారు పిల్లలు శ్రమగా చూడు ఎలా తాగుతారు ఒకసారి చూడు వాళ్ళు చూస్తారా ఎలా తాగుతారు నీళ్ళు వాళ్ళు కింద చెరువులో నీళ్లు తాగలరు ఎలా తాగుతారు మీరు చెప్పండి పిల్లలు చెరువులో నీళ్ళు ఎలా తాగుతారు తీసుకొని తాగుతారా కిందకి వంగి తాగరా ఓకే కిందకి వంగి తాగరంట ఇక్కడ చూడ ఎంతమంది కిందకి వంగి తాగుతున్నారో వాళ్ళు చాలా శ్రమ పడుతున్నారు కదా అయితే ఇక్కడ ఏంటి దేవుడు ప్లాన్ తెలుసా పిల్లలు ప్రతిదానికి ఒక ఆన్సర్ ఉంటారు ఏంటి అని అంటే వీళ్ళందరూ ఆ ఉన్న చాలా మందిని మీరు ధైర్యం లేని వాళ్ళందరూ యుద్ధం చేయడానికి ఎవరికైనా ధైర్యం లేదు మీరు అందరూ వెళ్ళిపోండి అంటే ఒక 22,000 మంది ఎంతమంది వెళ్ళిపోయారు పిల్లలు వెళ్ళిపోతే ఇంకొక 10,000 మంది మిగిలేరు ఆ 10,000 మంది గుంపులుగా వచ్చేసి అలా కింద పడితే నీళ్లు తాగేస్తా ఉన్నారు కొంతమంది మాత్రం చేతితో తీసుకుని తాగుతా ఉన్నారు అప్పుడు గిద్యోన్ అప్పుడు వచ్చి రండి మీరు అందరు లైన్ లో నిలబడండి ఎవరైతే కిందకి వంగి నీళ్లు తాగారో వాళ్ళు ఒక లైన్ లో నిలబడండి చేతితో తీసుకుని నీళ్లు తాగారు వాళ్ళందరూ ఒక ప్రక్కన నిలబడండి అనేసరికి వాళ్ళకి ఏంటి ఇలా అడుగుతారంటే ఏమీ తప్ప అనుకొని ఎవరి ప్లేస్ లోకి వాళ్ళు వెళ్ళిపోయి ఎవరెవరైతే ఏం చేశారు మనం గేమ్స్ లో అనుకుంటాం కదా అలాగా వాళ్ళందరూ వెళ్ళి నిలబడ్డారు దేవుడు చెప్తాడు గిద్యోన్తో ఎవరైతే చేతితో నీళ్ళు తీసుకుని తాగారో వాళ్ళందరినీ కూడా నువ్వు యుద్ధానికి తీసుకుని వెళ్ళు వాళ్ళతో నేను యుద్ధంలో వాళ్ళందరూ గెలుచుదాన్ని సహాయం చేస్తాను అని చెప్పి చెప్పేసరికి అంటాడు ఇదిగో మీరు ఎవరైతే కిందకి వంగి నీళ్ళు తాగారు మీరు అందరూ మీ ఇంటికి మీరు వెళ్ళిపోవచ్చు అని అన్నారు అనేసరికి వాళ్ళు పాపం ఆహారం తీసుకున్నారు ఆయుధాలు తెచ్చుకున్నారు అన్ని తెచ్చుకున్నారు కానీ దాచితో వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు ఎవరైతే ఈ ఆయుధాలు పట్టుకున్నారు పిల్లలు చేతి ధర వాళ్ళతోనే ఉంది వాళ్ళ అందరి దగ్గర వీళ్ళ దగ్గర లేదు కదా ఇప్పుడు సడన్ గా శత్రువు ఇక్కడికి వచ్చిందనుకోండి పిల్లలు ఏదైనా ఒక శత్రువు వచ్చిందనుకోండి అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు గొప్పమని సేవ్ అవుతారు వీళ్ళు సేవ్ అవుతారా వీళ్ళు గొప్పమని సేవ్ అవుతారు ఎందుకంటే వీళ్ళ చేతిలో ఆయుధం తీసుకొని వాళ్ళని కొట్టేయగలరు కదా జంతువుని వీళ్ళైతే వీళ్ళ కింద నుంచి పైకి లేగాలి ప్రక్కన ఉన్న వాళ్ళ దగ్గర ఆయుధం వాళ్ళు కరువు తీసుకొని కొట్టాలి ఈ లోపు అది మా మీద అటాక్ చేస్తారు కదా అందుకని దేవుడు ఏం చేస్తారంటే అప్రమత్తంగా మనం ఉండాలి ఏ సమయంలో కానీ ఏది వచ్చినా కానీ మనం అటాక్ చేసేలాగా సిద్ధంగా సిద్ధ మనసు అనే జోడు మనం తొడుక్కోవాలి సిద్ధ మనసు అనే కవచాన్ని మన సర్వాంగ కవచాన్ని ఎప్పుడు ధరించుకుంటే సైతాన్ గారు మనల్ని ఎప్పుడు ఏమి చేయలేడు పిల్లలు కాబట్టి మనం ఏసే ఎప్పుడు ప్రతి విషయం అది ఎగ్జామ్స్ అయినా ఉండొచ్చు ఒక ప్రయాణమైనా ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ప్రతి విషయంలో కూడా బండి డ్రైవింగ్ లో అయినా ఉండొచ్చు దేవుడిని మనం సహాయం అడగాలి అలా సహాయం అడిగితే దేవుడు ఖచ్చితంగా మనకి చేస్తా ఉంటాడు ఈ రోజు వీళ్ళందరూ కూడా అన్ని వదిలిపెట్టేసి కిందకి మోపరించేసి స్టీల్ డౌన్ చేసేసి కిందకి వంగిపోయి నోటితో మీరు తాగుతారు కానీ ఇతను మాత్రం ఏం చేస్తాడు
చేతితో నేర్చుకొని తాగుతాం. పిల్లలని దేవుడు ఏర్పాటు చేసినట్టు మనం కూడా ఎలా ఉండాలి, చాలా అలర్ట్ గా మనం ఉండాలి. అక్కడ నుంచి వాళ్ళందరూ కూడా బయలుదేరారు యుద్ధానికి. యుద్ధానికి బయలుదేరుతా ఉన్నారు చక్క 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 మన వాళ్ళు యుద్ధానికి బయలుదేరుతా ఉన్నారు పిల్లలు. అయితే అక్కడికి వెళ్ళేసరికి ఎలా ఉన్నారంటే వాళ్ళందరూ విద్యానీయులు. ఎవరు వాళ్ళు? శత్రు సైన్యం. ఏంటి పేరు? శత్రు సైన్యం పేరు ఏంటి? విద్యానీయులు. వాళ్ళందరూ టెంట్లు వేస్తున్నారు, గుడారాలు వేస్తున్నారు. అక్కడ ఉన్నారు చాలా మంది ఉన్నారు పిల్లలు. మనకు కనిపించట్లేదు ఇంకా అటు ఇటు కూడా ఉన్నాయి అన్ని గుడారాలు. చాలా ఉన్నాయి, చాలా 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 లెక్కలేనంత మంది సైన్యం అక్కడికి వచ్చేసారు. ఎందుకంటే 7 సంవత్సరాలు కదా, 7 సంవత్సరాలు వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పెట్టేస్తారు. వాళ్ళకి నాసు పాస్తు గొర్రెలు సంపద అన్ని తీసేసుకుని వాళ్ళ హింస పెట్టేస్తే ఇస్రాయేలు ఆ దేశాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారు? కొండలోకి, లోయలోకి, గుహలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు కదా. ఆ సమయంలో దేవుడు మాట్లాడాడు, గిద్యోను ఒక హీరోగా ఉన్నాడు, దేవుని పక్షాన ఉన్నాడు కదా, బలపరాక్రమం కలిగిన సూర్యుడా అని దేవుడు చూస్తున్నాడు. నేను నీకు తోడై ఉన్నానని చెప్పిన దేవుడు ఈ రోజు యోను అన్నాడు. అమ్మో అక్కడ చూస్తే అంత మంది ఉన్నారు కదా, నేను అక్కడికి వెళ్తాను భయం అన్నాడు. అనేసరి నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు వెళ్ళు అనేసరికి అక్కడికి వెళ్ళాడు గిద్యోను. వెళ్ళి అలా తొంగి చూస్తామాడు, ఎత్తైన స్థలంలో నుంచి చూస్తామాడు, కిందనే ఉన్నారు వీళ్ళందరూ లోయలో. అయితే అక్కడికి వెళ్ళేసరికి అందులో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి అన్నాడు, మాకు రాత్రి ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే ఒక రొట్టె, ఒక ఎవల రొట్టె దొర్లుకుంటూ కింద పడిపోయింది, ఒక గుడారం మీద పడిపోయింది, ఆ గుడారం తలకిందులు అయిపోయింది, అంతా నాశనం అయిపోయింది అన్నాడు. అప్పుడు ఇంకొకడు అంటాడు, అమ్మో అది ఎవరో కాదు, గిద్యోను కట్టుమే. అయితే గిద్యోను వచ్చాడంటే మనందరూ తలకిందులు అయిపోతాం అయిపోతాం అంతే అని చెప్పేసి అంటున్నాడు. ఈ మాటలన్నీ చాటు నుంచి ఎవరు విన్నారు? గిద్యోను విన్నాడు పిల్లలు. నిజంగా కళ ద్వారా మన ఎవరితో మాట్లాడాడు? ఒకసారి యోసేపుతో దేవుడు కళ ద్వారా మాట్లాడాడు. మొన్న నేర్చుకున్నాం కదా యాకోబుతో కూడా కళ ద్వారా దేవుడు మాట్లాడాడు. గొప్ప దేవుడుగా సమూయేలుతో కూడా మాట్లాడాడు. ఈ రోజు గిద్యోనుతో ఎవరికో వచ్చిన కళ వారు డిస్కషన్ చేసుకుంటే ఆ కళ విన్నాడు దేవుడు. ఆ కళతో మరి గిద్యోనుతో మాట్లాడినప్పుడు గిద్యోను చాలా ధైర్యం వచ్చేసింది. వెంటనే అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నీవు నా పక్షాన ఉన్నావు కాబట్టి నాకు విరోధి ఎవడు అనుకొని ప్రార్థన చేసుకుని సైన్యం అంతటిని సిద్ధపరిచేశాడు. ఒకటి ఏంటి అంటే ఇక్కడ ఈ సైన్యానికి మన యుద్ధానికి వెళ్ళాలంటే మనం ఎలాంటి ఆయుధాలు తీసుకెళ్తాం పిల్లలు చెప్పండి ఒకసారి, మీరు గట్టిగా ఏ ఆయుధాలు తీసుకెళ్తాం? అక్క అన్నిటి అక్క నిమ్మక్క అన్మ్యూట్ చేసుకోండి. ఓకే కత్తులు తీసుకెళ్తారు, బాణాలు అబ్బా జోయస్ దగ్గర భలే ఉంది కత్తి. ఓకే ఇవన్నీ తీసుకొని మనం వెళ్తాం కదా. అయితే ఇక్కడ ఏమైందంటే పిల్లలు ఒక పెద్ద కుండ ఇచ్చారు గిద్యోను సైన్యానికి. తప్పు కొండ పట్టుకుని వెళ్తే వాళ్ళు ఏం చేయగలరు అసలా? అలాగే మనం ఒకసారి మనం ఏరుకో గోడలు ఎలా కూలిపోయి పిల్లలు ఒకసారి చెప్పండి. మీ అందరు కూడా ఏరుకో గోడలు ఎలా కూలిపోయి మరొకసారి అన్నట్టు చేయమ్మా. ఎరుకు గోడలు ఎలా కులిపని గోరలతో గట్టిగా ఊదగానే ఎరుకో గోడలు కూలిపోయినాయి కదా పిల్లలు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైంది అనంటే వీళ్ళకి కూడా ఒక పెద్ద కుండ ఇచ్చాడు పిల్లలు. అంతేకాకుండా ఇంకొక పెద్ద బోర ఇచ్చాడు పిల్లలు. ఇంకా ఏమి ఇచ్చాడు? ఒక పెద్ద దివిటి కూడా ఇచ్చాడు పిల్లలు. ఓకే ఒక పెద్ద దివిటి కూడా ఇచ్చారు శమక. పెద్ద దివిటి ఇచ్చారు. ఆ దివిటి పట్టుకుని పెద్ద కుండలు పట్టుకున్నారు పిల్లలు. పెద్ద కుండ పట్టుకున్నారు. ఆ కుండలో ఈ దివిటిని ఇలాగా పెట్టేసుకున్నారు. పెట్టేసి ఏం చేశారంటే పెద్ద బూర చూసారా, భలేగుందక్క పెద్ద బూర చూసారా ఎంత పెద్ద బూర ఉందో.
మీ కుండ పట్టుకొని ఆ కుండలో ఉన్న జీవితీ పట్టుకొని వాళ్ళందరూ బయలుదేరారు. ఏం చేశారంటే వాళ్ళందరూ కలిసి అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఇదిగో గిద్యోను ముందుగా వెళ్ళి ఆ కుండంతా బాగా పోగొట్టాడు. కుండను పోగొట్టాడు అంటే ఇంకా వెనకాల ఉన్న వాళ్ళందరూ సైన్యం అంతా కూడా తప్ప 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 పగలగొట్టేస్తా ఉన్నారు. తప్ప తప్ప పగలగొట్టేస్తే ఒక్కొక్కటి పగలగొట్టేసరికి సౌండ్స్ విపరీతంగా వచ్చేసినాయి. ఎంత మంది పగలగొట్టారు అలా 300 మంది ఆ కుండలోకి వేసారు. పగలగొట్టేసరికి ఏదో అయిపోయిందని గుడారాల్లో ఉన్న వాళ్ళందరూ బయటికి వచ్చేసారు. అంతే అలా అయిపోయింది అందరు 300 మంది కలిసి ఆ యొక్క బోర్లు ఉదిగడిపోయారు. ఎలా ఉంటుంది ఒకేసారి 300 బోర్లు ఉదితే ఎంత సౌండ్ ఒక్క బోర్కి కదా 300 మంది కలిసి ఆ బోర్లు ఊదుతా ఉన్నారు. ఈ కుండలు ఎప్పుడైతే పగిలిపోయినాయో ఆ కుండల్లో ఉన్న దివిటీలు బయటకు వచ్చినాయి కదా. ఈ దివిటీల్లో ఉన్న లైటింగ్ అంత ఎక్కువైపోయింది. ఏంటి అర్ధరాత్రి ఏంటి లైటింగ్ ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి బోర్లు ఈ సౌండ్ ఏంటి ఈ దబాలని సౌండ్లు ఏంటి అర్థం కాలేదు పిల్లలు. వాళ్ళందరూ బయటకు వచ్చారు. ఎవరికాళ్ళు ఒకరికొకరు తరవేసుకుంటున్నారు. ఆ టైంలో ఇస్రాయల్ అందరినీ కలిసి ఆ విద్యాని కత్తి పట్టుకుని తరిమి ఆ యొక్క దేశంలో నుంచి కొట్టేశారు పిల్లలు. దేవునే గొప్ప సాగించారు. విజయం ఎవరిది? విజయం చెప్పండి పిల్లలు. విజయం మనదే. మనదే విజయం మనదే. వెరీ గుడ్. ఇప్పుడు విజయం ఎవరికి వచ్చింది? విజయాన్ని మీద విజయం ఎవరు సాధించారు? ఇస్రాయేల్. ఇస్రాయేల్ పక్షాన హీరోగా ఎవరున్నారు? అక్కడ ఈ గిద్యోను దేవుని మాటకి లోబడి వెళ్ళాడు కాబట్టి ఆ శత్రు సైన్యాన్ని తరిమగలిగాడు పిల్లలు. ఈ రోజు మనము కూడా దేవుణ్ణి మనం అడిగినప్పుడు శత్రువుల్ని తరిమి కొట్టగలం. భయము అనే శత్రువుని మనం తరిమి కొట్టగలం పిల్లలు. అవిశ్వాసము అనే దాన్ని మనం తరిమి కొట్టగలము. ఎప్పుడైతే దేవుని మనం ఆశ్రయిస్తామో అప్పుడు దేవుడే మనకి సహాయం చేస్తాం అన్నాడు పిల్లలు. మరి విద్యం ఎవరిది పిల్లలు? మనదే. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఏమున్నాయి మరి పిల్లలు? వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయా? ఒక కుండ, ఒక బూర, కదా ఇదిగోండి పిల్లలు కుండ. నేను నీకు తోడై ఉందను అని చెప్తున్నారు కదా. ఎవరు తోడై ఉన్నారు? దేవుడే వాళ్ళకి తోడై ఉన్నారు. ఐ విల్ బీ విత్ యూ. చూడండి పిల్లలు. హా మరి ఆ కుండను పగలగొట్టగానే ఏమొచ్చింది అక్కడికి? ఆ కుండను పగలగొట్టగానే వాళ్ళ దగ్గర ఏముంది పిల్లలు? బూర. ఒక చేత్త కాగడా పట్టుకున్నారు పిల్లలు, ఒక చేత్త బోర పట్టుకున్నారు పిల్లలు. పట్టుకొని వాళ్ళు యుద్ధం చేశారు కదా. నిజంగా మామూలుగా యుద్ధం అంటే కత్తి పట్టుకుని అట్లా ఇలా ఇలా ఎలా పొడి తీసుకుంటారు కదా, కాదు కదా. ఈరోజు దేవుడు ఎలాంటి యుద్ధం చేశాడు? ఈ కొండలు పగలగొట్టగానే ఈ బూర శబ్దం రాగానే మరి అక్కడ ఏమైంది పిల్లలు? గొప్ప శబ్దమైన శబ్దాలు వచ్చేసరికి అక్కడ గొప్ప విజయాన్ని దేవుడు వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టగలిగే శక్తిని అప్పటి వరకు పిరికి వారిగా వాళ్ళు దూరంగా పారిపోయి ఉన్నారు. ఎందుకనంటే దేవునికి లోబడకుండా అవిధేయత కలిగి ఉంటే మనల్ని ఎవరు రక్షించలేరు. ఎవరైతే దేవుని ఆశ్రయించి దేవుని అందు నమ్మకం ఉంచి ఉంటారో వారిని దేవుడితో ఖచ్చితంగా కాపాడతాడు పిల్లలు. మరి గిద్యోను కూడా ఆక్కున్నాడు కదా, బాబోయ్ నేను బలహీనుడు, నేనేమి చేయలేను అని అన్నాడు. కానీ దేవుడు వారి పక్షాన ఉన్నాడు. ఆ రోజు దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు వెళ్ళు అంటున్నాడు. ఈ రోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని సువార్త ప్రకటించాలి అని చెప్తా ఉన్నాడు. అక్కడ వాళ్ళందరూ ఎలాగైతే మరి నెమ్మది లేకుండా ఉన్నారో, అనేక మంది దేవుని నమ్ముకోకుండా నెమ్మది లేకుండా శాంతి లేకుండా ఉన్నారు. వాళ్ళందరి మధ్యలోకి నువ్వు వెళ్ళి సువార్తను ప్రకటించాలి అని చెప్తున్నాడు. అయితే నువ్వేమని సమాధానం ఇస్తున్నావు? ఇప్పుడు బాబోయ్ నాకు భయం అని అంటున్నావా? ఎంతమంది మరి గిద్యోనులాగా ఈరోజు సువార్త చెప్పడానికి నేను వెళ్తాను అని అంటున్నారు పిల్లలు? చెప్పండి ఒకసారి, ఎంతమంది ఉన్నారు సిద్ధంగా? నేను సువార్తను ప్రకటిస్తాను, నేను ఇంకా భయపడను, ఎందుకంటే నా దేవుడు నాకు
తోడుగా ఉన్నాడు అని చెప్పగలుగుతారా? మరి మరి అలా మనం చెప్పగలగాలి. ఎందుకంటే గిద్యోనికి తోడుగా ఉన్న దేవుడు నీకు నాకు కూడా ఈ రోజు తోడుగా ఉన్నాడు పిల్లలు. కాబట్టి మనం నమ్ముతున్నారా? మీరు గిద్యోనికి తోడుగా ఉన్నాడని మీరు నమ్మారంటే ఈ రోజు నీకు కూడా తోడుగా ఉన్నాడు దేవుడు. కాబట్టి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లలు. మీరు చేయవలసిన హోంవర్క్ ఏంటి అని అంటే ఒక పార్ట్ వన్ అని సింపుల్ గా చెప్పాను. నేను పెద్ద పెద్ద ఐటమ్స్ చూపించాను కదా, మరొకసారి చూపించాలా? చామక్క సరిపోయిందా? చూపించు. ఓకే చూడండి, మీరు చక్క సింపుల్ గా ఇట్లా డ్రా చేసుకోండి, నేను పెద్ద ఐటమ్స్ కూడా చూపిస్తాను. ఓకే ఇది బూర. ఓకే తెచ్చుకొచ్చాను. మరి దాంట్లోనే వాళ్ళు ఆ రోజు ఏం చేశారంటే ఇలాగా డ్యూటీలు ఇందులో పెట్టేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏమి కనపట్టలేదు. వాళ్ళ ప్లేస్ కి చుట్టూ ఆక్యుపై చేసిన తర్వాత అప్పుడు ఈ కొండ బాగా కింద పడేసారు పిల్లలు. కింద పడేసరికి వెంటనే డ్యూటీ వచ్చేసింది కదా, లైటింగ్ తోటి పైకి వచ్చింది. ఈ డ్యూటీలు పట్టుకుని పరగలెట్టుకుపోతున్నారు. ఆ బోర్ పట్టుకొని బూర ఇంత పెద్ద బూరలు పట్టుకొని వాళ్ళు కావడా పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయారు పిల్లలు. అప్పుడు దేవుడు ఏం చేశాడు, గొప్ప విజయాన్ని వాళ్ళకి ఇచ్చారు. అంతేకాకుండా 40 సంవత్సరాలు ఈ గిద్యోను ఇశ్రాయేలునికి న్యాయాధిపతిగా ఉండి పాలించాడు పిల్లలు. అయితే అక్కడ వాళ్ళందరూ అంటున్నారు, నువ్వు చాలా మంచిగా చేసావు, గొప్ప వీరుడివి, నువ్వు శూరుడు కాబట్టి నువ్వే ఒక రాజుగా ఉండు అని అంటే గిద్యోను ఏమన్నాడు తెలుసా, ఒక మంచి మాట అన్నాడు. ఏంటంటే, నేను అలాగా ఉండనే ఉండను, యెహోవాయే మనకి రాజుగా, యెహోవా దేవుడే మనకి సహాయం చేస్తాడు, నేను కాదు అని గిద్యోను అన్నాడు పిల్లలు. మనం కూడా ప్రతి విషయంలో కూడా దేవుని ముందు పెట్టుకోవాలి, గాని మనకు మనం ముందుకి వెళ్ళకూడదు. ఇక్కడ గిద్యోను ఎవరిని ముందు పెట్టుకున్నాడు? దేవునినే ముందు పెట్టుకున్నాడు. యెహోవాయే మనకి రాజు, నేను కాదు అని చెప్పాడు పిల్లలు. అయితే ఈ గిద్యోను 40 సంవత్సరాలు ఉన్నంత కాలం ఎంత నెమ్మదిగా ఏ గొడవ లేకుండా చాలా కష్టంగా ఉన్నారు. గిద్యోను చనిపోయిన తర్వాత మళ్ళీ గొడవలే పిల్లలు. మనం అలా ఉండకూడదు తెలుసా? దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం వేరే వాటిని తోడుకుండా దేవుని చూస్తా ఉంటే ఒకరోజు మనం పరలోక రాజ్యంలో నిత్యం ఉంటాం పిల్లలు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఇక్కడికి వచ్చారు కాబట్టి అటువంటి గొప్ప దేవుని మనం విడిచిపెట్టకూడదు. మనలో ఉన్న భయాన్ని ఈ రోజు నుంచి తీసేద్దాం సరేనా పిల్లలు? ఎంతమంది నేను భయాన్ని ఇంకా తీసివేస్తాను ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు అన్న వాళ్ళందరూ చేతులు పైకెత్తాను పిల్లలు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఇంకా నేను భయపడను. చెప్తామా? వెరీ గుడ్. మనకి తోడుగా ఉన్నవాడు ఎవరు? దేవుడే. ఆ రోజు నేను నీకు తోడుగా ఉన్నాను అని గిద్యోనుతో చెప్పిన దేవుడు, నేను నీకు తోడుగా ఉన్నాను జోయాష్, నేను నీకు తోడుగా ఉన్నాను సోనిక, నేను నీకు తోడుగా ఉన్నాను లిల్లీ, నేను తోడుగా ఉన్నాను కృతాని దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పేరు పెట్టి చూపించి చెప్తా ఉన్నాడు పిల్లలు. కాబట్టి దేవుడు మన ప్రక్కనే ఉన్నాడు, ఇలా భుజం మీద చేసిన పక్కన పెట్టుకున్నాడు. కాబట్టి యేసు ఎంత మంచి దేవుడు, గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కదా పిల్లలు. నన్ను వాళ్ళందరూ కూడా రెండు చేతులు జోడించాను పిల్లలు. 1 2 3 ఈరోజు ఓకే మెమరీ వర్స్ తర్వాత చెప్తాను. అందరు కూడా 1 2 3 సకల ఆశీర్వాదాలకు కారణమూత్ర మీ యొక్క ఘనమైన నామకు వందనములయ్య. ఈ రోజు ప్రత్యేకం గిద్యోను ద్వారా నువ్వు మాతో మాట్లాడేవు ప్రభా. ఇశ్రాయేలీలందరూ కూడా ఎంతో బాధతో నశించిపోయి హీన దశకు వెళ్ళిపోయినప్పుడు మొరపెట్టినప్పుడు వారి ప్రార్థన ఆలకించి వారికి వారిని నువ్వు రక్షించావు. అందరి బట్టి నీకు వందనములయ్యం. మేము కూడా అనేకమైన సార్లు కృంగిపోయి ఉన్నాం ప్రభా. మమ్మల్ని లేవనెత్తినందుకు నువ్వు మాతో మాట్లాడి మమ్మల్ని తయారుపరిచినందుకు నీకు వందనములు. నేను నీకు తోడుగా ఉన్నానని వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనములు. నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు అని చెప్పినందుకు నీకు వందనం. మరొకసారి జోయాస్ నీ చేతిని తప్పు వేస్తున్నాను, తను అర్థం చూసినప్పుడు భయపడుతున్నానని చెప్తున్నాడు ప్రభా. ఇక్కడ నుంచి భయపడకుండా నువ్వే తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులతో మమ్మల్ని నిర్మించి నీ రూపులో మమ్మల్ని తెక్కి ఉన్నావు కనుక మమ్మల్ని చూసినప్పుడల్లా ఏసయ్య నాకు ఇచ్చిన యొక్క రూపమును బట్టి నీకు వందనాలని చెప్తూ ముందుకు సాగుటకు సహాయం చేయమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఏసు నామ అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఒకసారి చెప్తాను విజయం పిల్లలందరూ చెప్పాలి. ఏసులో విజయం మనదే, ఏసులో విజయం మనదే, మనదే ఏసులో విజయం మనదే, ఏసులో విజయం. పిల్లలు సూపర్ సూపర్ గా చెప్పారు. మీరు కంఠ వాక్యం రాసుకోండి. న్యాయాధిపతులు 6:16 6th chapter, 16th verse.
లక్షణం అంతా విన్నారు చూసారు మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు వర్క్ చేసుకోండి అండి పిల్లలు సరేనా మీరు బొమ్మలు కూడా మళ్ళీ మళ్ళీ మీకు చూపిస్తా ఉన్నాను ఓకే గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్ బాయ్ ప్రజలక్క పిల్లలు మీరందరూ కూడా ఈ నైట్ రేపు మార్నింగ్ అంతా కూడా జోయాష్ గురించి ప్రేయర్ చేయాలి మన ఫ్రెండ్ జోయాష్ కదా తనకి ఎందుకు చిన్న భయం ఉంది ఆ భయం అంతా కూడా యేసు నామంలో పోవాలి అని ప్రార్థన చేద్దాం ఓకేనా పిల్లలు రేపు జోయాష్ హ్యాపీగా మనకి సాక్ష్యం చెప్పాలి అక్క నేను చాలా సేపు అర్థం చూసుకున్నాను అక్క అని చెప్పాలి ఓకేనా జోయాష్ ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు చెప్పరా ప్రజ్వల్ ఓకే నానా ఇంగ్లీష్ లో ప్రేయర్ ఎవరు చేస్తారు లార్డ్స్ ప్రేయర్ అని ఓకే అని అండ్ గ్రేస్ ఫైన్ ఓకే నానా మీకు ఒకటి చెప్పాలి రేపు మరి మీ జీవితంలో జరిగిన సాక్ష్యాలు రేపు మీరు షేర్ చేసుకోవచ్చు ఓకేనా సో అవన్నీ కూడా మీరు ఏమి మర్చిపోకుండా ఉండాలని ముందే చెప్తున్నాను సో రేపు మీ జీవితంలో ఏవైనా జరిగిన అద్భుత కార్యాలు క్రియలు మిమ్మల్ని ఏసే ఎలా వాడుకుంటున్నారు అవన్నీ కూడా మీరు రేపు చెప్పొచ్చు ఓకేనా రేపు మీకు టైం ఇస్తాను ఏం శ్యామలక్క ఓకే ఓకే షూర్ ఓకే నేను ఎక్సైటెడ్ మీ సాక్ష్యాలు వెళ్ళడానికి నిజంగా ఒక్కొక్కరి జీవితంలో సాక్ష్యాలు వింటే ఎనర్జీ వస్తుంది అలా ఇలా రాదు ఏసేలా ఇంకా ముందుకు సాగాలని వస్తుంది ఓకే పావనక్క క్లోజింగ్ ప్రేయర్ చేయండి అక్క అన్మ్యూట్ చేసుకోండి పిల్లలు అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందామా మోకరించు మహాపరిశుద్ధుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి మీ బంగారు పాదాలకు వందనాలు నమస్కారం స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఇదిగో ప్రభువా ఈ దినమ నీ సాయంకాల సమయంలో ప్రభువా నాయన ఇదిగో దేవ సందేశంలో ప్రభువా నాయన ఇదిగో ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు తోడుగా ఉన్నారయ్యా మీకు వందనాలు స్తోత్రాలు నాయన ఇదిగో పాటల ద్వారా నాయన అయ్యా ఇదిగో నాయన యాక్షన్ సాంగ్స్ ద్వారా ప్రభువా నాయన మీరు మహిమ పొందారని నమ్ముచున్నాము తండ్రి అటు రీతిగానే బిడ్డలైన వారు చక్కగా ప్రభువా నాయన హోంవర్క్ చేయడానికి మీరు సహాయం చేశారు నాయన మీకు వందనాలు స్తోత్రాలు నాయన ఇదిగో ప్రభువా ఈ దినములు ప్రభువా నాయన లెసన్ కూడా ప్రభువా మీరు మాకు అర్థమయ్యే రీతిగా నాయన అయ్య వివరించారు బోధించారు పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు స్తోత్రాలు నాయన నిజమే ప్రభువా నాయన గిద్యోను వలే నాయన తండ్రి అనేక మార్లు ప్రభువా మేము భయపడి ఉన్నాము నాయన అయ్యా తండ్రి గిద్యోను కళ్ళ ద్వారా మీరు కళ ద్వారా దర్శించిన దేవుడు ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు నాయన ఇదిగో ప్రభా మా బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి నాయన బిడ్డలందరిలో ఉన్న భయాలను తీసివేయండి ప్రభా అయ్యా అవును తండ్రి అనేక విషయాల్లో మేము భయమును కలిగి ఉంటున్నాం దేవా అనేక మార్లు నాయన ఎంతో భయపడుచు ఉంటున్నాం దేవా అయ్యా దయతో జ్ఞాపకం చేసుకునండి ప్రభా మీ సహాయం మాకు కావాలి ప్రభా అయ్యా గిడ్డోనికి మీరు సహాయం చేసిన దేవుడు ప్రభా అవును తండ్రి గిడ్డోను మిమ్మల్ని ముందు పెట్టుకుని నడిచినవాడయ్యా అవును దేవా అయ్యా మీరు ముందు ఉంటే మాకు నిజము ప్రభా అయ్యా బిడ్డలందరూ కన్నా ముందు మీరు ఉండండి ప్రభు అయ్యా మీకు వందనాలు మేము నమ్ముచున్నామయ్యా మీకు స్తోత్రాలు బిడ్డలకు మీరు ఎంతో సహాయం చేస్తున్నారు నాయన మీకు వందనాలు నాయన అయ్యా మీ సహాయం లేండి బిడ్డలు ఈ రీతిలో హోంవర్క్స్ చేయలేరు ఈ రీతిగా పాల్గొనలేరు ప్రభు ప్రతి ఒక్క బిడ్డలో ఆత్మకార్యం జరిగించండి ప్రభు విత్తబడిన వాక్యము ప్రభు నాయన ప్రతి ఒక్కరి అంతరంగాల్లో ప్రభు నాయన భద్రపరచుకొని నెమరు వేసుకుని ప్రభు నాయన వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి దేవా అటు రీతిగానే ఎంతమంది అయితే బిడ్డలు భయపడుచున్నామని ఇది ముందు చెప్పారో ప్రభు వారి అందరిలో నుంచి భయాన్ని మీరు తీసివేయండి కొట్టివేయండి ప్రభా చక్కగా బిడ్డలందరూ ధైర్యం కలిగి ప్రభా మీ సువార్తని గిడ్డోని మీ సువార్తని ఏ రీతిగా ప్రకటించాడో ప్రభా నాయన ఆ రీతిగా మా బిడ్డలందరూ కూడా ప్రకటించడానికి దేవా అయ్యా మీ యొక్క ఆత్మ సహాయాన్ని ఆత్మ నడిపింపును మాకు దయచేయమని ఈ దినమని ఇప్పటి వరకు మీరు తోడుగా ఉండి మీ యొక్క ఆత్మ నడిపింపును మా అందరికి ఇచ్చారని నమ్ముచు బిడ్డలందరినీ దీవించమని ఆశీర్వదించమని ప్రభా అయ్యా తండ్రి ఇదిగో ప్రభు అక్కవైన వారిని మీరు దీవించమని నాయన ఎంతో చక్కగా నాయన మీ యొక్క లెసన్ చెప్పి ఉండగా పరిశుద్ధాత్ముడ మీ సహాయాన్ని నాయన అందించడానికి వందనాలు చెల్లించుకుంటూ ప్రభా బిడ్డలందరినీ రేపు దేవుల గొప్ప సాక్ష్యాలు మేము వినాలని ఆశపడుచున్నాం నాయన మీరు చేసిన అద్భుత కార్యాలన్నీ ప్రభా నాయన బిడ్డలు రేపు మాకు చక్కగా వివరించటకు ప్రభా నాయన అయ్యా సహాయం చేయమని మళ్ళా రేపు దినమున మేము మీ సన్నిధిలో కలుసుకునే పర్యాంతం వరకు కూడా బిడ్డలందరితో మీరు ఉండి మాట్లాడి బిడ్డలను ధైర్యపరచమని మా ప్రభువును మా రక్షుడైన యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి ఆమేన్ 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 రాజ్యం
Father, to what I know, Avatrayan taking and come, baby reader, honor, as in his son, your sister, a dairy bread, and for you work, this passes as you will, for to perform a connection, and did not to do the nation, whatever from you, but I didn't in time, and I work, and I go, and I work, and I go. Amen. మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రతి బిడ్డకు, వారి వారి అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు, బంధుమిత్రులందరికీ, సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు సదాకాలంతో ఉండి వర్ధిల్ల చేయనిగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.